100% ఉంటుంది. ఇప్పుడు ప్రజలందరూ యాక్చువల్గా 2023లో కూడా ప్రజలందరూ బీజేపీకే ఓటు వేయాలని చెప్పి భావించారు. సరే, కారణాలు ఏమైనా కావచ్చు, రాలేదు మాకు. ఇప్పుడు అంటున్న మాట ఏంటంటే, 10 ఏళ్ళు కేసీఆర్ నైజమైందో పరిపాలన ఏందో చూసినాం. కాంగ్రెస్ గతంలో కూడా చూసినప్పటికి కూడా మళ్ళీ ఎందుకో ఇక తెలంగాణ ఇచ్చింది కదా అని చెప్పి వేసినాం. కానీ వీళ్ళ వాలకం, వీళ్ళ పరిపాలన చూస్తూ ఉంటే వీళ్ళ చేతిలో రాష్ట్రం సుభిక్షంగా లేదు. భారతీయ జనతా పార్టీ చేతులు పెడితేనే ఈ రాష్ట్రానికి క్షేమం అనే ఫీలింగ్ మాత్రం ప్రజల్లో ఉంది. నేను తిరుగుతుంటా ఎక్కడ పడతా, కానీ నెక్స్ట్ గవర్నమెంట్ బీజేపీదే, నెక్స్ట్ గవర్నమెంట్ బీజేపీ అని చెప్పి చెప్తూ ఉంటాం. ఇంకా నువ్వు లీడ్ చేయాలని చెప్పి కూడా నన్ను ప్రోత్సహిస్తూ ఉంటాం చాలదిక్కుల. అది అది మనం చెప్పేది కాదు, చెప్పించుకుంటే కూడా వచ్చేది కాదు. అది ఆ భావన ఉంది. కానీ అంటే 2-3 వర్గాలుగా చీలి ఉంది. వీళ్ళందరినీ ఒక తాటి మీదకి తీసుకురావడానికి నడ్డా గారు గట్టి ప్రయత్నం చేస్తున్నారనేది కూడా ఒక మాట ఉంది. అలా అనుకునే వాళ్ళకి మీరేం చెప్తారు? వర్గాలు ఏం లేవండి. జనరల్గా ఏంటంటే భారతీయ జనతా పార్టీలో ఇదొక సిద్ధాంత పునాది మీద ఉండేటువంటి పార్టీ కాబట్టి 30 భారతీయ జనతా పార్టీ దానికి కొంచెం అనుబంధంగా కూడా కొన్ని కొన్ని సంస్థలు సపోర్ట్ చేస్తూ ఉంటాయి మీకు తెలుసు. కాబట్టి 30 40 వాళ్ళ ఫ్రెండ్షిప్ చాలా బలంగా ఉంటుంది అన్నమాట. ఈ కొత్తగా చూడడం ఏంటంటే ఇంత సంబంధం ఉండదు కాబట్టి ఆ రిఫ్ట్ ఎప్పుడూ ఉంటేనే ఉండదు. కొత్త పాత అనే రిఫ్ట్ ఎప్పుడూ ఉంటేనే ఉంటుంది. అందువల్ల ఆ పాత దాంట్లో వాళ్ళకుండే బంధం బాండేజీ దాంతో కొత్త ఒక్కొక్కసారి విడలేకను. తర్వాత ఇక్కడ ఎవరు వీళ్ళు పవర్ చూసిన వాళ్ళు కాదు, వీళ్ళు పవర్ పాలిటిక్స్ వచ్చిన వాళ్ళు, పవర్ అనుభవించిన వాళ్ళు కాబట్టి పవర్ అనేది ఒకసారి అనుభవించిన వాళ్ళకు ఉండేటువంటి ఆ పద్ధతి, ఆశించే పద్ధతి కూడా వేరుంటుంది. వీళ్ళు మా వాళ్ళేమో పదవి వచ్చిన ఉన్నా లేకపోయినా, పవర్ ఉన్నా లేకపోయినా మాది నడుస్తూనే ఉంటుందనే భావన వీళ్ళు, లేదా పవర్ కావాలని ఆడపడ్డ వాళ్ళు. ఈ రిఫ్ట్ ఉంటేనే ఉంటుంది తప్ప ఎక్కడ గ్రూపుల పంచాయతీ కానీ వ్యక్తుల మధ్య పంచాయతీ కానీ ఉండదు. తెలంగాణకి బీజేపీ నుంచి పార్టీ అధ్యక్షులు అంటే ఎవరంటారు మీ ఉద్దేశ ప్రకారం? తెలియదు ఎవరు ఇస్తారు, వాళ్ళకి ఎరక, వాళ్ళు దేశాన్ని నడుపుతున్న పార్టీ అది. అన్ని రాష్ట్రాల పట్ల వాళ్ళకు సమగ్రమైన అవగాహన ఉంటుంది. ఎప్పుడు చేయాలి, ఎవరిని చేయాలి అది వాళ్ళ ఛాయిస్ ఉంటుంది. ఇప్పుడు ప్రాంతీయ పార్టీకేమో రాష్ట్రంలో హైకమాండ్ ఉంటుంది, జాతీయ పార్టీకేమో హైకమాండ్ ఢిల్లీలో ఉంటుంది. అవును సార్. అంటే స్థానిక సంస్థల ఎలక్షన్స్ దృష్టిలో పెట్టి కూడా ఇంకా ఒక నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏమిటి అని చూస్తారు వాళ్ళు. దేశంలో అనేక సమస్యలు ఉంటాయి, అందులో తెలంగాణ ఒక సమస్య. కానీ బీజేపీ నుంచి సీఎం క్యాండిడేట్ మీరే అని చాలా గట్టిగా వినిపిస్తున్నమాట. తెలియదు, ఇంతకుముందు ఎన్నికలప్పుడు ఓబీసీ ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి ఏదో అనౌన్స్ చేసిపోయినారు, చూసిండ్రు ఎవరైతే. మీరు సింగిల్ లైన్లో చెప్పాలని ఫిక్స్ అయిపోయినట్టున్నారు కదా సార్? అట్లా కాదు, అంటే జనరల్గా నా పరిధి నాకు ఉంటాయి కదా. అవును సార్, అవును సార్, ఐ అండర్స్టాండ్. కానీ అంటే ప్రస్తుత కాలమాన పరిస్థితుల ప్రకారం తెలంగాణ ఫ్యూచర్ అంటే ఏం చెప్తారు సార్? తెలంగాణ కరప్షన్ లేని రాజ్యం నడవాలంటే, తెలంగాణ బాగుపడాలంటే, తెలంగాణ ఒక మంచి కొత్త ఒరవడి రావాలంటే భారతీయ జనతా పార్టీ వస్తేనే సాధ్యమైంది. కానీ తెలంగాణ ఉద్యమకారులకి ఎంతవరకు న్యాయం జరిగింది సార్? ఎందుకంటే మీరు కూడా వన్ ఆఫ్ ది పార్ట్ అందులో. ఇప్పుడు ఈ కొత్త గవర్నమెంట్ ఏదో చెప్పింది కదా, మీకు ఇళ్ళ జాగాలు ఇస్తాం, పెన్షన్లు ఇస్తాం, స్వతంత్ర సమరంలో గుర్తిస్తాం ఏదో చెప్పింది, మరి ఏమి ఇస్తారో చూడాలి. అయితే ఇంకా కేసీఆర్ గారి మీద మీకు ఎంతో అంత కొంత సాఫ్ట్ కార్నర్ ఉంది, అందుకే ఇంకేం అయిపోయాయి. తెలంగాణ ప్రజలు కోరుకున్నది, మేము మారాలని కోరుకున్నది, ఇంత అహంకారంతో ఉన్న గవర్నమెంట్ పోవాలనుకున్నాం, పోయింది. ఇక పోయిన వాళ్ళ మీద ఇప్పుడు ఏం మాట్లాడతాం, ఇంకా పైనే పోయా. తెలంగాణ ప్రజలకి ఈ సందర్భంగా మీరు ఏం చెప్తారు సార్? కమింగ్ ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకొని అంటే ప్రజలకి సరే, ఎన్నికలప్పుడే రాజకీయాలు అనే పద్ధతి కాకుండా మనం ఎన్నుకునేటువంటి నాయకుడు ఎవరు, ఎన్నుకోబోయే పార్టీ ఎవరు, వాళ్ళ చరిత్ర ఏంది, వాళ్ళ ఆచరణ ఏంది, ఇవన్నీ అవగాహన ఉండాలి. జనరల్గా ఎమోషనల్గా అప్పటికప్పుడు నిర్ణయం కాకుండా ప్రజలు నిరంతరంగా ఆలోచిస్తున్నప్పటికి కూడా తెలంగాణ అనేది ఒక మంచి గొప్ప రాష్ట్రం. ఇది త్యాగాల పునాది మీద అంటే తెలంగాణ సాయుధ పోరాటం నుంచి మొదలుపెట్టి ఇలా తెలంగాణ ఉద్యమంలో అనేక పోరాటాలు రక్త తర్పణం చేసిన చరిత్ర ఉంది ఇక్కడ. ఇంత చరిత్ర కలిగిన రాష్ట్రం గొప్పగా అభివృద్ధి చెందాలంటే ఒక మంచి పొలిటికల్ లీడర్లు కానీ, మంచి పొలిటికల్ పార్టీ కానీ ఉండాలి. అది శ్రీరామ రక్ష కాబట్టి, మన తలరాతలు రాసేది వాళ్ళే కాబట్టి, మన అభివృద్ధికి బాటలు వేసేది వాళ్ళే కాబట్టి. ఇవాళ మనం గగ్గు ఎట్లేడుస్తున్నాం చెప్పండి, ఇక తిడుతూ ఉన్నారు. ఇల్లు ఇస్తారని చెప్పి మేము ఓటేసినాం, ఇల్లు కులగొట్టుడు అయిపోయిండు. పెన్షన్ ఇస్తారని చెప్పి ఓటేసినాం, పెన్షన్ గురించి తీసేస్తున్నాడు, హ్యాండిక్యాప్డ్ పెన్షన్లు. ఇవాళ పెన్షన్లు పెంచుతారని చెప్పి అనుకున్నాం, పెన్షన్లు ఎక్కడేసాం ఒకరికి అక్కడనే ఉంది. ఇట్లా అనేక అనుకుంటుంటాం, ఏదో ఒరిగిపోద్దని చెప్పి అనుకున్నాం కానీ ఏం ఒరుగుతలేదు అనే ఫీలింగ్ అయితే వచ్చింది. కాబట్టి తెలంగాణ ప్రజలు ఒక్కడికి 2 సార్లు థింక్ చేయాలి, ఎవడు మన కోసం ఉన్నాడు, ఎవడు వాళ్ళ కోసం ఉన్నారు,
ఎవరు స్వార్థపూరితంగా ఆలోచిస్తున్నారు, ఎవరు ప్రజాహితం కోసం ఆలోచిస్తున్నారు, ఉన్నంతలో మీకు అనేక పార్టీలు ఉన్నాయి, అనేక మంది వ్యక్తులు ఉన్నారు, ఉన్నంతలో మనం డిసైడ్ చేసుకోవాలి తప్ప ఒక మంచి తెలంగాణ నిర్మాణానికి మాత్రం మనం కలిసికట్ట ఉండాలని మాత్రం నేను విజ్ఞప్తి చేస్తాను. మల్కాజ్గిరి కాన్స్టిట్యూన్సీకి సంబంధించి అక్కడ మీరు గుర్తించిన సమస్యలు అంటే ఏంటి, మీరు అక్కడ ప్రజలకు ఏం చేయాలనుకుంటారు? చాలా బాధలు లేవు అంటే మామూలు బాధలు లేవు. అసలు మా దగ్గర బాలాజీనగర్ అని ఉంటుంది, డంపింగ్ యార్డ్ ఉంటుంది, అది ఒక బాలాజీనగర్కే పరిమితం కాలే, మొత్తం ఈ పరిధి అంతా కూడా విషతుల్యం అయిపోయింది మొత్తం. అంటే ఈగలు, దోమలు, కంపు వాసన, రోగాలు, అంటే ఎంత మనం గొప్పగా హైదరాబాద్ చూస్తామో దాన్ని చూసిన తర్వాత, దాని చుట్టుపక్కల చూసిన తర్వాత, ఆ నీళ్ళ పారే నీళ్ళని చూసిన తర్వాత ఎంత విషతుల్యం అయిపోయిందో, ఎంత అంటే మామూలు లేదుగా మనిషి అడ్డబత్తలు అనిపిస్తుంది. అక్కడి నుంచి డంప్ యార్డ్ని తీసే అవకాశం లేదా సార్? అంటే దాన్ని మొత్తం హైదరాబాద్కి నాలుగు వైపులు నాలుగు డంప్ యార్డులు పెట్టి కొంత డివిజన్ చేయాలి, ఎందుకో చేయలేదు. రెండవది ఇవాళ డ్రైనేజ్ చక్కగా లేదు, కొత్త న్యూలీ ఎక్స్పాండెడ్ ఏరియా కాబట్టి రోడ్డు చక్కగా లేవు. ఇప్పటికీ అనేక లక్షల మంది వలసలు వస్తూనే ఉంటారు ఇక్కడ, వాళ్ళకి ఇళ్ళు లేవు, వాళ్ళకి ఇంటి జాగాలు లేవు, వాళ్ళకి పేదరికం అట్లే ఉన్నది. ఇక్కడ దేశం నుంచి అనేక రాష్ట్రాల నుంచి వస్తూ ఉంటారు, తెలంగాణ నుంచి కూడా అనేక జిల్లాల నుంచి వస్తూ ఉంటారు, కానీ వాళ్ళకి సౌకర్యాలు కల్పించడం కష్టమవుతుంది. రెండవది వాళ్ళకి అక్కడ ఉపాధి లెక్క ఇక్కడికి వస్తారు. ఇక్కడ ఎంప్లాయ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇక్కడ. పాత సిటీలో అక్కడిక్కడో వాళ్ళ వాళ్ళ జీవనం అంతా సెటిల్ అయిపోయింది, ఇప్పుడు సెటిల్మెంట్ కోసం వస్తారు ఇక్కడికి, ఏదో ఒకటి చేసుకొని బద్దామని చెప్పి వస్తారు. వాళ్ళకి ఉపాధి కల్పించేటువంటి బాధ్యత కావాలి, ఇండస్ట్రీస్ రావాలి, ఐటీ సెక్టార్ రావాలి, ఇక్కడ సర్వీస్ సెక్టార్ కూడా ప్రోత్సహించే అవి రావాలి, కష్టం ఉంది ఇక్కడ. అంటే సెంట్రల్లో ఉన్నది బీజేపీని మీరు అక్కడ మీరు ఏదైనా తలపెట్టినా కూడా చాలా ఈజీగానే వర్క్ అయ్యే అవకాశం ఉంటుంది కదా సార్? అంటే యాక్చువల్గా నేరుగా కేంద్రం ఈ మధ్య కాలంలో స్మార్ట్ సిటీల కింద కావచ్చు, అమృత నగరాల కింద కావచ్చు కొంత ఇస్తుంది, కానీ అదర్వైజ్ త్రూ స్టేట్ గవర్నమెంట్ ఎప్పుడు వస్తూ ఉంటాయి. ఎగ్జాక్ట్లీ సార్. అయినా మేము మొన్న పెట్టుకున్నాం ప్రధానమంత్రి గారికి, సార్ మాకేమన్నా స్పెషల్ ప్రోగ్రామ్ కింద అర్బన్ డెవలప్మెంట్ ఆల్రెడీ ఉంది కాబట్టి కొంత పంప్ చేయమని చెప్పి అడిగినాం, చూస్తూ అన్నారు, చూడాలి మరి ఏమిస్తారు. మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీకి ఒక ప్రత్యేకత ఉంది సార్, అక్కడి నుంచి విన్ అయిన వాళ్ళు గత చరిత్ర చూస్తే కనుక సీఎం లైన్ వాళ్ళు ఐ థింక్ ఇప్పటివరకు ముగ్గురు నలుగురు ఉన్నారు. అందరూ అనేది ఏంటంటే మీరు ఇప్పుడు అక్కడ విన్ అయ్యారు బీజేపీ నుంచి, నెక్స్ట్ సీఎం బీజేపీ నుంచి మీరే ఉంటారు ఖచ్చితంగా అనేది. అంటే ఇట్లా వ్యక్తులుగా మేము చెప్పుకునే ఆస్కారం ఉండదు. ఇవి జాతీయ పార్టీలు, ఎన్నికలు, ఎన్నికలలో స్ట్రాటజీలు, ఎన్నికలతో గెలిచినాక గెలిస్తే ఒక స్ట్రాటజీ, గెలవకపోతే ఒక ఇవన్నీ ఉంటాయి. అంటే వ్యక్తిగతంగా నేను అడిగి చెప్పగలుగుతాను, మల్కాజ్గిరిలో గెలిచిన కాబట్టి నేను రేపు ముఖ్యమంత్రి అయితే అని చెప్పలేదు కదా. సరే ఒక మాట ఇవ్వండి అయితే, ఇన్ కేస్ మీరు నిజంగానే అలా అయితే ఫస్ట్ ఇంటర్వ్యూ మీరు నాకే ఇవ్వాలి. తప్పకుండా డన్.